మీరు మా వీడియోస్కి ఇస్తున్న బ్యూటిఫుల్ సపోర్టే మమ్మల్ని ఇంకా ఎక్కువ కష్టపడేలా పుష్ చేస్తుంది. అలానే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని గంట కొట్టండి. ఇంకా మంచి మంచి కాన్సెప్ట్స్తో వీడియోస్ దింపుతూ ఉంటాం. తన చివరి శ్వాసను విడుస్తున్న జటాయువు నేను రావణుడితో గెలవలేను నాకు తెలుసు, అయినా కానీ నేను పోరాడాను. నేను పోరాడకపోతే రాబాయి తరాల వారు నన్ను పిరికివాడు అని అనుకుంటారు. రావణుడు జటాయువు రెండు రెక్కలను తెంచినప్పుడు అప్పుడు మృత్యు వచ్చింది. అప్పుడు జటాయువు మృత్యువుకు సవాలు విసిరాడు. జాగ్రత్త మృత్యువా, ముందుకు రావడానికి సాహసం చేయొద్దు. నేను ఎప్పటి వరకు మరణాన్ని అంగీకరించను అప్పటి వరకు నువ్వు నన్ను తాకవద్దు. నేను సీతామాత యొక్క సమాచారం ప్రభు శ్రీరాముడికి చెప్పనంత వరకు నా వద్దకు రావద్దు అన్నాడు. మరణం జటాయువును తాకలేకపోతుంది. అది నిలబడి వణుకుతూనే ఉంది. మరణం అప్పటి వరకు కదలకుండా నిల్చని ఉంది, వణుకుతూనే ఉంది. తాను కోరుకోగానే చనిపోయే వర్ణం జటాయువుకు వచ్చింది. కానీ మహాభారతానికి వచ్చేటప్పటికి మహాభారతానికి చెందిన భీష్మ పితామహుడు 58 రోజులు బాణాల అంపశయ్య మీద పడుకుని మరణం కోసం ఎదురు చూశాడు. అతని కళ్ళల్లో కన్నీళ్ళు, ఏడుస్తూ ఉన్నాడు. కానీ భగవంతుడి మనసులో తనకి తాను చిరునవ్వు నవ్వుతున్నారు. ఈ దృశ్యం చాలా అలౌకికమైనది. రామాయణంలో జటాయువు శ్రీరాముడి ఒడిలో పడుకున్నాడు, ప్రభు శ్రీరామ్ ఏడుస్తున్నాడు, మరియు జటాయువు చిరునవ్వు నవ్వుతున్నాడు. అక్కడ మహాభారతంలో భీష్మ పితామహుడు ఏడుస్తున్నాడు మరియు శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వుతున్నాడు. తేడా ఉందా లేదా? అదే సమయంలో జటాయువుకి ప్రభు శ్రీరాముడు ఒడి పాన్పుగా అయ్యింది. కానీ భీష్మ పితామహుడు చనిపోయేటప్పుడు బాణం పాన్పుగా అయ్యింది. జటాయువు తన కర్మ బలం ద్వారా ప్రభు శ్రీరాముడి యొక్క ఒడిలో ప్రాణత్యాగం చేశాడు. జటాయువు ప్రభు శ్రీరాముడి శరణులోకి చేరాడు మరియు బాణాలపై భీష్మ పితామహుడు ఏడుస్తున్నాడు. ఇంత తేడా ఎందుకు? ఇంతటి తేడా ఏమిటంటే, ద్రౌపది ప్రతిష్టను నిండు సభలో పరువు తీస్తున్నా భీష్మ పితామహుడు చూశాడు, అడ్డుకోలేకపోయాడు, దుశ్శాసనుడికి ధైర్యం ఇచ్చాడు, దుర్యోధనుడికి అవకాశం ఇచ్చాడు. కానీ ద్రౌపది ఏడుస్తూనే ఉంది. అలా ఏడుస్తూ అరుస్తూ ఉన్నా సరే భీష్మ పితామహుడు తల వంచుకున్నాడే తప్ప ద్రౌపదిని రక్షించలేదు. దీని ఫలితం ఏమిటంటే, మరణం కోరుకున్నప్పుడే వరం వచ్చినా తరువాత కూడా బాణాల అంపశయ్య మీదే మరణం దొరికింది. జటాయువు స్త్రీని సన్మానించాడు, తన ప్రాణం త్యాగం చేశాడు. కాబట్టి చనిపోతున్నప్పుడు అతన్ని ప్రభు శ్రీరాముడి ఒడి అనే పాన్పు లభించింది. ఇతరులకు తప్పు జరిగిందని చూసి కూడా ఎవరు కళ్ళు తిప్పుకుంటారో వారి గతి భీష్ముడిలా అవుతుంది. ఎవరైతే ఫలితం తెలిసినప్పటికీ ఇతరుల కోసం పోరాడతారో వారు మహాత్మ జటాయువుల కీర్తి సంపాదిస్తారు. నిజం అనేది కలత చెందుతుంది కానీ ఓడిపోదు. సత్యమేవ జయతే.